కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే మరో స్వీట్ ఐటెం ఏంటంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా ఈజీగా చేసుకునే డబల్గా మీఠాని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఇక నేను స్వీట్ చేయడం కోసం మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. ఇదైతే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ బ్రెడ్స్ అన్నిటిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, బ్రెడ్ పీస్ సైజ్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఫస్ట్ కొన్ని కాజులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అవి ఇలా ఓ వైపుకి ఫ్రై అవుతాయి. అప్పుడు వాటిని ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఈ వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిలో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నూనెని తీసేసి 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని పాలల్లో నెయ్యి మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1.5 కప్పుల షుగర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయి ఆ పాలు ఇలా పొంగుతున్నప్పుడు అందులో కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పాలని ఇలా 5 నుండి 10 నిమిషాల పాటు మిక్స్ చేస్తూనే ఉండాలి. కాసేపటి తర్వాత ఆ పాలు ఇలా కాస్త దగ్గర పడి చిక్కబడతాయన్నమాట. అప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజులను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని చివరిగా ఇంకొక 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేయాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకుంటే మన టేస్టీ డబల్గా మీఠా రెడీ అయినట్టే. ఈసారి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్టైల్లో డబల్గా మీఠాని ట్రై చేసి చూడండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.